నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పేదల పాలిట ఆపన్నహస్తంగా కంచి పరమేశ్వరరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందుతున్నాయి. ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వరరెడ్డి ప్రజాసేవే పరమావధిగా పేదలను ఆదుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. హాస్పిటల్కు వచ్చే వారి సహాయకులు ఇక్కడ అధిక సంఖ్యలో భోజనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంచి పరమేశ్వరరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానంలో సోమవారం దాదాపు అత్యధికంగా 1000 మందికి పైగా విచ్చేసి భోజనం భుజించారు. స్వయంగా పరమేశ్వరరెడ్డి అన్నం వడ్డిస్తూ పేదల కళ్లల్లో వెలుగు చూస్తూ ఆత్మానందం చెందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు ఆయన్ను అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తూ ముందుకెళ్లారు. కంచి పరమేశ్వరరెడ్డి గారు సంపాదించిన తర్వాత మన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి, అందులో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నదానం, ఆ తర్వాత పేద ప్రజల అంత్యక్రియలకు ఇచ్చే 10,000 రూపాయల సహాయాన్ని కూడా ఆయన అందరి సలహాలు తీసుకుని దానిలో ఉండే లోటుపాట్లను తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టిన తర్వాత కూడా ఇంకేమైనా లోటుపాట్లుంటే కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచన చాలా అభినందనీయము. మిగతా అందరూ గ్రామంలోని ప్రతి ఒక్క చాలా మంది అభిప్రాయాలను తీసుకుంటున్నాడు, వాటికి అనుగుణంగా ముందుకు పోతున్నాడు. ఈ సమయంలో మన ఆత్మకూరు ప్రాంత వాసులుగా వాటన్నిటికీ మనం మన చేతనైన సహాయం అంటే ఆర్థికంగా అవసరం లేదు, ఆయన తీసుకునే పరిస్థితుల్లో ఆయన తీసుకోడు కూడా, కానీ దానికి సంబంధించిన మోరల్ సపోర్టు రావటం చేయటం ఇవన్నీ కూడా ఉంటే వారిని ఇంకొంత ఉత్సాహపరిచి ధైర్యంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అది చేయాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో పేద ప్రజల గురించి, ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించే వారి నుంచి ఇంకా పథకాలను మనం కొత్త రావాలని, పేద ప్రజలకు ఉపయోగపడాలని ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. వారు ఎందుకంటే వారి మనస్సులో నేను పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలి, రాజకీయాల కంటే కూడా రాజకీయాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి అది కమిటీ పేరుతో కానీ ట్రస్టుల పేరుతో కానీ మీ రాజకీయాలు మీకున్న ఈ ట్రస్టు విషయాలకు వచ్చేలకే అందరం కలిసి పనిచేద్దాము, మీ సహాయ సహకారం నాకు అందించండి అని ఆయన వివిధ వర్గాలని, అన్ని రాజకీయ పార్టీలని, స్వచ్ఛంద సేవా సంస్థలని అందరినీ కోరుతున్నాడు. ఆ విధంగా కూడా సహాయ సహకారం అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా మనందరం వారికి మన చేదోడు బాదోడుగా ఉండి వారికి ఈ విధమైన సంప్రదింపులు సలహాలు ఇస్తూ అప్పుడప్పుడు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా మనం పాల్గొంటుంటే ఆడుండే లోటుపాట్లను వారు మనస్ఫూర్తిగా నాకు మీరు చెప్పండి, నేను గౌరవంగా స్వీకరిస్తాను అన్న పొగడ్తలకే పరిమితం కాకుండా లోటుపాట్లను చెప్పండి ఆయన స్వయంగా అందరినీ కోరుతున్నారు. ఆ విధంగా మనం ముందుకు సాగదాం. ఒక మంచి వ్యక్తి మన ప్రాంతానికి వచ్చినాడు సేవ చేయాలనే దృక్పథంతో దాన్ని మనందరం ఆహ్వానం.